ఈ వీడియోలో ప్రపంచంలో మానవ సమాజానికి అత్యంత దూరంగా జీవిస్తున్న ఆరువ ఐసోలేటెడ్ లేదా అన్కాంటాక్టెడ్ మరియు ఆరువ అత్యంత భయంకరమైన మెస్కో పిరో లేదా కుజరెనో ట్రైబ్ గురించి తెలుసుకుందాం. ఈ తెగవారు పిరు మాద్రదే దియోస్ రీజియన్లోని మను నేషనల్ పార్క్లో నివసిస్తున్నారు. ఇది కూడా అమెజాన్ ఫారెస్ట్లోనే ఉంది. ఈ తెగవారు వీరిని నోమోలుగా పిలుచుకుంటారు. వీరిని హంటర్ గ్యాదర్స్ అని కూడా అంటారు. అంటే వీరు ఎక్కువగా ఆహారము మరియు ఇతర సప్లైస్ లేదా ప్రొవిజన్స్ కోసం మాత్రమే కష్టపడుతూ ఉంటారు. ఐడబ్ల్యూజిఐఏ ప్రకారం 1976లో వీరి సంఖ్య 20 నుండి 100 వరకు ఉంటుందని భావించారు. కానీ 1998లో వీరి సంఖ్య 100 నుండి 250 వరకు పెరిగి ఉండొచ్చని అంచనా వేశారు. వీరు మాట్లాడే భాషను పిరో అంటారు. వీరి సంఖ్య చాలా తక్కువగా ఉండడానికి కారణం 1894లో పెరువియన్ ప్రాంతానికి చెందిన కార్లోస్ ఫిచ్ కెరాల్డ్ యొక్క ప్రైవేట్ సైన్యము. ఇతను ఒక రబ్బర్ బ్యారన్. ఈ సైన్యము మను రివర్కి దగ్గరలో ఈ తెగలో చాలా మందిని హతమార్చింది. అంతేకాదు, ఈ మధ్యనే ఈ తెగవారు వారి ప్రాంతంలోనే కాకుండా వేరే ప్రదేశాల్లో కూడా కనిపిస్తున్నారు. దానికి కారణం ఇతరులు తమ అటవీ సంపదను దోచుకోవడం, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్స్ మరియు ఇల్లీగల్ లాగింగ్. మరి ముఖ్యంగా లాగర్స్ వీరిని ఆ ప్రదేశం నుండి బయటకు బలవంతంగా పంపివేయడమే. ఇంకా 2011 అక్టోబర్లో వీరిని భయపెట్టడానికి ఈ తెగకు చెందిన 8 సంవత్సరాల అమ్మాయిని ఈ లాగర్స్ చెట్టుకు కట్టి బ్రతికుండగానే తగలబెట్టారు. ఆంథ్రోపాలజిస్ట్ గ్లెన్ షెఫర్డ్ ప్రకారం 21వ శతాబ్దంలో వీరి సంఖ్య కొంచెం పెరిగిందట. దానికి కారణం ఆ ప్రాంతంలో ఇల్లీగల్ లాగింగ్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించిన అన్వేషణ జరగకుండా, ఇంకా విమానాలు ఆ ప్రాంతంలో ఎగరకుండా పెరువియన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే. 2007 సెప్టెంబర్లో కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు ఆల్టో పురుస్ నేషనల్ పార్కు మీదుగా హెలికాప్టర్ ద్వారా ఆ తెగకు సంబంధించిన 20 మందిని తమ కెమెరాలో బంధించారు. ఈ పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం వీరు డ్రై సీజన్లో లాస్ పియాడ్రస్ నదీ తీరంలో తాటాకులతో ఇల్లు నిర్మించుకొని చేపలు పట్టుకుంటారట. వెట్ సీజన్లో వీరు రెయిన్ ఫారెస్ట్లో ఉంటారట. 2011 అక్టోబర్లో పెరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా వీరికి సంబంధించిన ఒక వీడియో బయటపెట్టింది. 2012లో సర్వైవల్ ఇంటర్నేషనల్ ఈ తెగకు సంబంధించిన కొన్ని ఫొటోస్ను రిలీజ్ చేసింది. అయితే ఆ ఫొటోస్ జియోగ్రాఫికల్ సొసైటీకి సంబంధించిన స్పానిష్ ఆర్కియాలజిస్ట్ డెయిగో కార్టిజోకి సంబంధించినవని క్లెయిమ్ చేసుకున్నాడు. అవి ఇతను మాగ్రిదోదియోస్ రివర్కి దగ్గరలో మను నేషనల్ పార్కులో పెట్రోగ్లిఫ్స్పై పరిశోధన చేస్తున్నటప్పుడు ఆ తెగవారికి సంబంధించిన ఒక కుటుంబాన్ని తన కెమెరాలో బంధించాడట. ఆ తరువాత కూడా ఇంకొక వ్యక్తి జీన్ పాల్ వ్యాన్ బెల్లే ఆ చిత్రాలు తనవని 3 వారాల క్రితమే తన కెమెరాలో బంధించాడని క్లెయిమ్ చేసుకున్నాడు. ఏది ఏమైనా, జీన్ పాల్ వ్యాన్ బెల్లే ఈ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత అతని లోకల్ గైడ్ నికోలస్ షాకో ఫ్లోర్స్ని వారు వెదురుతో చేసిన బాణాలను అతను గుండెలో గుచ్చి చంపేశారట. ఈ లోకల్ గైడ్ మ్యాక్సిగంక ఇండియన్. 2013 ఆగస్టులో బీబీసీ తన నివేదికలో ఈ తెగవారు ఎల్లప్పుడూ ఆహారం కోసం ఇతర తెగలపై ఆధారపడుతుంటారని తెలియజేసింది. ఇంకా ఈ తెగవారికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నందున పెరువియన్ గవర్నమెంట్ బయటి వారిని వారితో కలవకుండా చర్యలు తీసుకుంటుంది. ఇదండి మెస్కో పిరో లేదా కుజరినో ట్రైబ్ గురించిన విషయాలు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ట్రైబ్ గురించి తెలుసుకుందాం. అంతవరకు బాయ్.